అదేంటి అక్క ఒకటే బుట్ట తీసుకొచ్చావు, తడిచెత్త లేదు మా ఇంట్లో? ఎందుకు లేదు, ఉన్నది. కానీ మా ఇంట్లో తడిచెత్తతోని ఎరువు తయారు చేసుకుంటున్నాం. అవునా, అట్లెట్లా చేస్తుంది? ఎట్లా అంటే పైపులతోని. అరే అది మంచి ఉంది, మా కూడా చూపిస్తారా? దా చూపిస్తా. ఇవే పైపులు, ఈ పైపులతోనే ఈ తడిచెత్త వేసి ఎరువు తయారు చేస్తా. ఈ పైపులో ఎరువు తయారు చేయచ్చు, అది ఎట్లా చేయచ్చు? పొద్దు పొద్దున ముగ్గురు కలిసి ఏ ముచ్చట పెట్టుకుంటారు? తడి చెత్తతోని ఎరువు ఎట్లా తయారు చేస్తారో చెప్తాను. మరి ఏంది, తడి చెత్తతోటి ఎరువు తయారు చేస్తారా? ఎట్లా? ఏమున్నది, 5 అడుగుల పొడవు, 6 ఇంచుల పైపులు 2 తీసుకొచ్చినావు. ఒక అడుగు వరకు రంధ్రాలు చేసుకుని అడుగు గుంత తీసి ఆ గుంతలే పైపులు కూర్చుండబెట్టి పైన కెళ్ళి మూతలు పెట్టినావు, అంతే. మరి దీన్ని ఎట్లా వాడుకోవాలి? ఏమున్నది, ముందుగా ఈ పైపులల్లా ఒక గ్లాస్ పెండ నీళ్లు పోయాలి. రోజు మన ఇంట్లో వెళ్ళే చెత్త అదే, ఖరాబైన కూరగాయ ముక్కలు, ఖరాబైన అన్నం కూరలు, చాయ్ పత్త, రాలిన ఆకులు, వాడిన పూలు, పండ్ల తొక్కలు, ఇవన్నీ కలిపి ఇంట్లో వేయాలి. ఇందులో పాల ప్యాకెట్లు, ప్లాస్టిక్ కవర్లు కూడా వేయచ్చక్క? అయ్యో, మీకు అసలు ముచ్చట ఎప్పుడే మర్చిపోయినా, ఈ పైపులల్లా ప్లాస్టిక్ చెత్తనే వేయద్దు. ఖచ్చితంగా 10 రోజులకు ఒకసారి బెల్లం నీళ్ళన్న, ఒక గ్లాస్ పెండ నీళ్ళన్న పోసి మూత పెట్టాలి. అది సరే వదినే, ఈ రెండు పైపులు ఎందుకు తవ్వి పెట్టిరు? మళ్ళీ అది దూరం దూరం ఎందుకు పెట్టిరు? మంచి అడిగిన ముచ్చట. ఒక పైపుల చెత్త 2 నెలల్లో నిండుతుంది. నిండినాక దీన్ని మూత పెట్టి ఇంకో పైపుల చెత్త వేసుకోవాలి. ఈ చెత్త తడి దీనికి అంటకుండా దీన్ని దూరంగా పాతి పెట్టుకుని మూత పెట్టుకోవాలి. మరి ఈ ఎరువు ఎన్ని రోజులలో తయారవుతుంది అక్క? వాడు బంద్ చేసినాక 4 రోజులలో అవుతుంది. ఇగో ఈ పైపులు ఉంది, చూపిత్త చూడుర్రి. అదినే, ఈ ఎరువును దేనికి వాడు? నేనైతే ఈ ఎరువుని మా ఇంట్లో కూరగాయ చెట్లకు, పూల చెట్లకు, పండ్ల మొక్కలకు ఎత్తా. అయ్యో వదినే, నాకు ఈ ముచ్చట తెలవక నేను అడ్డమైన మందులు అన్ని కొన్నా కదా. ఏం మందులు మరిది, నీకా చెట్లకా? అవ్వో వదిన, జోకేసింది. ఆ మందు కాదు వదినే, చెట్లకేసే మందులు. ఈ విషయం నాకు తెలియక అచ్చిరాని అన్ని కొన్నా. ఇప్పుడే మీ చెల్లెతోటి చెప్పి 2 పైపులు తెచ్చి అర్జెంటుగా వస్తా. నేను కూడా మా ఇంట్లో ఎరువు తయారు చేసుకుంటా. సర్పంచ్ గారు. నమస్తే సర్పంచ్ అమ్మ. నమస్తే రజని, మీ ఆలోచన బాగా ఉంది. ఎరువు బాగా చేశారు, వేస్ట్ కాకుండా తడి తొక్కలు, కూరగాయ, పండ్లు అన్నీ ఎరువు, కాంపోస్ట్ ఎరువు తయారు చేసుకోవచ్చు. మేము గ్రామాల్లో వెళ్ళి కూడా చెప్తాము, ఇంటింటికి ఇలా చేస్తే ఎరువు అవుతుంది, కూరగాయ మొక్కలకు, పూల మొక్కలకు, పండ్ల మొక్కలకు వేసుకోవచ్చు. మీ ఆలోచన చాలా బాగుంది. మన గ్రామంలో ఇంటింటికి తిరిగి నీళ్ళకి ఆదర్శంగా మనం అందరం ఎరువు తయారు చేయాలని చెప్పదా? శంకరన్న, 2 పైపులు తీసుకొచ్చుకొని తయారు చేసే విధానం పెట్టే అక్కతోటి. సరేనే, ఇప్పుడే పోతా. జల్దీ తీసుకపో. సరే.